నమస్తే మై సెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి ఆరోగ్య మహిళా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పెద్దపల్లి జిల్లాలో సాగిన భట్టి పాదయాత్ర కాంగ్రెస్ నేతలకు గ్రామస్తుల ఘన స్వాగతం దలారులను నమ్మి మోసపోవద్దు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనశక్తి అగ్రనేత పాత కేసుల విచారణకు హాజరైన కూర రాజన్న ఇక వార్తల్లోని వివరాలు ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా విస్తృతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు మహిళలకు అందిస్తున్న వివిధ రకాల సేవలపైన ఆరా తీశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంటర్లకు వచ్చే వారికి ఒక ప్రణాళిక ప్రకారం టెస్టులు నిర్వహించాలన్నారు మహిళల వివరాలను యాప్లో పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు అవసరమైన వైద్య చికిత్సల కోసం రెఫరల్ చేసిన కేసులను ఆశా కార్యకర్తల ద్వారా ఫాలో అప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు వేరే విలేజ్ లో వచ్చారనుకోండి మనం ఎంట్రీ చేస్తే యూపీఎస్సీ పెద్దపల్లి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఇక్కడ ఏదో ఒకటి మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది వాళ్ళ కరెక్ట్ అడ్రస్ ఇక్కడ కొట్టుకోవచ్చు మనం ఇన్ కేస్ వేరే విలేజ్ నుంచి వచ్చారనుకోండి మనం అట్లాంటి కాదు అదే అంటున్నారు సో విలేజ్ వార్డ్ ఎంట్రీకి లేదు బట్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభమైంది ఈ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందానికి స్థానిక నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు పెద్దపల్లి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభమైంది ఉదయం ధర్మపురి నియోజకవర్గంలో ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం పెద్దపల్లి నియోజకవర్గంలోని పాలితం గ్రామానికి చేరుకుంది అక్కడ పాదయాత్ర బృందం సభ్యులకు స్థానిక నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు పాలితం నుంచి ఆరంభమైన పాదయాత్ర కాసులపల్లి బూంపల్లి పెద్దమ్మనగర్ తెలుగువాడ జెండా చౌరస్తా మీదుగా పెద్దపల్లి కమాన్ రోడ్ హనుమంతునిపేట రాంపల్లి వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి జిల్లా ధర్మారం మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది పీపుల్స్ మార్చ్లో భాగంగా చేపట్టిన పాదయాత్ర ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామానికి చేరుకుంది రచ్చపల్లి నుండి ప్రారంభమై రామయ్యపల్లి మీదుగా దొంగదుర్తి గ్రామానికి చేరుకోగా అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోసే నీటి కంటే వృద్ధగా పోతున్న నీటి శాతం ఎక్కువగా ఉందన్నారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు ఒక్కసారి అందరం మనందరం ఆలోచించేయాలని చెప్పింది అందరికీ ₹125,000 కోట్లు నిధులు పోయినాయి నీళ్లు పోయినాయి ఉద్యోగాలు పోయినాయి ఆశించి తెలంగాణ ఇచ్చాము ఆ ఆశించిన లక్ష్యాల మేరకు రేపు పొద్దున మేము 2023-24లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది వచ్చిన వెంటనే పేద వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తామని చెప్తా ఉన్నా
సిలిండర్ కొనుక్కోటానికి 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నా. డ్వాక్రా సంఘాలందరూ కూడా మళ్ళీ వడ్డీ లేని రుణాలతో పెద్ద ఎత్తున వేల కోట్లు మహిళా ఆర్థిక శాంతి కోసం డబ్బులు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రైట్ కుటుంబానికి సంబంధించి ప్రతి అకౌంట్ కి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అది కూడా ఒకటేసారి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యాపార మార్కెట్లు అధునాతనంగా నిర్మించిన రైతు కుటుంబ సభ్యులతో ఉన్న ఎడ్లబండి చిహ్నాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని, కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో 10 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు కుటుంబ సభ్యులతో ఉన్న ఎడ్లబండి చిహ్నాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తాలు తప్ప లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. మార్కెట్ కమిటీలకు వచ్చే రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 1 లక్ష రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, జెడ్పీటీసీ మినుపాల స్వరూప, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ పాల్గొన్నారు. అక్కడ మీడియా ఏర్పాటు చేసుకుని మంచి సభ్యులు కల్పించుకోవడానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా హమాయి సోదరుల ఎండలో పనిచేసే కనుక వారు చాలా మందికి ఇన్సిడెంట్స్ ఉండవచ్చు. ఇదే మార్కెట్ లో అయితే వాళ్లకు మార్కెట్ నిబంధనలు అనుసరించి ఎవరైనా దురదృష్టవశాత్తు పనులు ఉండాలి చనిపోతే వారికి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు చేర్పాటు జరుగుతుంది. అట్లాగే రైతులు మార్కెట్ పోయే సమయంలో మార్కెట్ ఉన్నటువంటి రైతు ఏదైనా ఇంటర్వ్యూ లాగా జరిగినప్పుడు 1 లక్ష రూపాయలు చేయకూడదు మార్కెట్ లో ఏర్పడుతుంది. ఇదే కాదు, నేను ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలు నిర్వహించేటువంటి మహిళా సంఘాలు కానీ సహకార సంఘాలు కానీ బీసీఎంఎస్ కానీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ముస్లిం మహిళలకు రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై ముస్లిం మహిళలకు కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పురం ప్రేమచందర్రావు, మున్సిపల్ వైస్ పర్సన్ బిరుదు సమతాకృష్ణ పాల్గొన్నారు. ఈ సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి అట్లాగే మండలానికి సంబంధించి దాదాపు ఒక 730 కానుకల్ని వారికి పంపించడం జరిగింది. మరి ఇదంతా కూడా వారికి పేదలకు, ఈ ముస్లిం వర్గాల పేదలకు వారికి అందించడం ఆలోచనతో మరి ఇక్కడ తహసీల్దార్ గారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి దాన్ని అనుసరించి ఆయా గ్రామాల్లోని మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ పేద ముస్లిం వర్గాలకు అది చేరేటట్టుగా చూడాలని చెప్పి కోరుతూ, మరి ముఖ్యమంత్రి గారు మరి అందరూ ముస్లింలైనా హిందువులైనా కలిసిమెలిసి బ్రతకాలి, మనం అందరం తెలంగాణ బిడ్డలం, అందరం ఒక మంచి సంస్కృతి సంప్రదాయంతో. జనశక్తి అగ్రనేత కూర రాజన్న ఓ కేసు విచారణ నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన ఆయన పాత కేసుల విచారణ కోసం సిరిసిల్ల కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాత కేసులతో పాటుగా పోలీసులు కొత్త కేసులు బనాయించి తన ఆరోగ్యాన్ని కుంగదీశారని ఆరోపించారు. విచారణలో ఉన్న ఖైదీలను శిక్షబడ్డ ఖైదీలతో కలిసి ఒకే చోట ఎలా ఉంచుతారని ఆయన ప్రశ్నించారు. జైళ్లలో ఖైదీల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, ప్రత్యేక జీవో తెచ్చి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. దాచిపెట్టామని ఒక ముద్రలో కట్టి అది ఓపెన్ గానే తరచి పెట్టామని ఒక కేసు పెట్టింది. పోలీస్ కేసు పెట్టింది, ఏం లేదు తప్పని కొట్టేసింది. తర్వాత 4 మిగిలినాయి. 4 గంటలు ఇప్పుడు ఈ కేసు కోట డిస్ట్రిక్ట్ కోర్టు అంటే చూడాలి కేసు.
ఇంకొకటి కొర్రుట మూడవది ఇంకొక ఆయుధాల సిద్ధి పెట్టలో ఉంది రెండవది ఇంకొకటి మేమేదో బలవంతంగా డబ్బులు వసూలు చేశాం అదేవిధంగా ఓ కత్తి ఉపయోగించామని దానికి కూడా ఆయుధాల కేసు ఆర్మ్స్ యాక్ట్ పెట్టించి కావాలి కదా ఈ మధ్య కాలంలో కొత్తగా కేసు పెట్టారు ఏ రోజు అని అంటే 13 ఫిబ్రవరి 2023 నేను జైల్లో ఉన్నా నేను ఎట్లా పాల్గొన్నా ఏ కాన్స్పిరసీ అని కూడా అందులో రాసింది రెండవది నేను పరారీలో ఉన్నా ఆ కేసు వెనక వాళ్ళనే పొద్దున విడుదలైన అప్పటిదాకా జైలునే ఉన్నాను పరారైనా అనేది ఎంత పూటకం ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధ్యులకి ఆ సిఐఓ మరి డిఎస్పో ఎవరో దీనిగా రాశారు కానీ కనీసమైనటువంటి ఆలోచన లేకుండా ఒక తప్పుడు కేసు మాత్రం సృష్టించారు కత్తికి కూడా ఆర్మ్స్ కేసు పెట్టారు ఇది చీమపైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలను నడుపుతోందన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఎన్నికల్లో డిపాజిట్ల కోసమే భట్టి పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైన బురద జల్లుతోందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల నుండి తక్కువ ధరకే భూములను లాక్కుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ ధర కంటే ఎక్కువగా డబ్బులు చెల్లించి న్యాయం చేస్తోందన్నారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి కనబడడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మోకాళ్ల యాత్ర చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు. వారికి కనిపించకపోవడం అనేది చాలా విచారకరం, బాధకరం. తెల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్టున్నది. ఆనాడేమో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను అంతా చంపి ఇలా సంతాప సభ పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక మళ్ళీ పాదయాత్రను మొదలుపెట్టారు. ఎన్నికలు వస్తున్న సంవత్సరంలో ఎండాకాలం రాగానే పాదయాత్రను మొదలుపెట్టారు. అంతే తప్ప కానీ వీళ్లకు ఈ ప్రాంతం మీద అభివృద్ధి, ఈ ప్రాంతం మీద ప్రేమను ఉన్నటువంటి పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతున్నది. కాబట్టి రాజకీయాల కోసం ఇలా ఎవరు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారో. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు తనవంతు సహకారం అందిస్తామన్నారు పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్టామధు. మంత్రిని పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని సందర్శించి అభ్యర్థులకు కల్పించిన వసతులను ఆరా తీశారు. ప్రస్తుత లైబ్రరీకి సమీపంలో మరో భవనం అద్దెకు తీసుకుని పోటీ పరీక్షలకు అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథిని పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని జెడ్పీ చైర్పర్సన్ పుట్టామధు సందర్శించారు. లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కల్పించిన వసతులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రంథాలయ సమీపంలోని మరో గదిని అద్దెకు తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. అభ్యర్థులకు తన స్వంత ఖర్చులతో కూలర్లు, 2 పూటల భోజన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించుకుని ప్రయోజకులుగా మారాలన్నదే మా ఆకాంక్ష అని చెప్పారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని, పైసా సహాయం చేయని వాళ్ల మాటలు నమ్మి యువత మోసపోవద్దని సూచించారు. ఇతరుల ప్రాణాలను కాపాడే విషయంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్. రామగుండం సిపి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందికి సిపిఆర్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు పోలీస్ సిబ్బందికి సిపిఆర్ నిర్వహించే విధానంపైన పలు సూచనలు చేశారు. అనంతరం సీఐ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అత్యవసర సమయాల్లో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు సిపిఆర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సిపిఆర్ ప్రక్రియ ఎలా చేయాలనే విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర రోడ్డు సేఫ్టీ జీవీకేఈఎంఆర్ఐ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా కరెంట్ షాక్ తగిలినప్పుడు రోడ్డు ప్రమాదాలు అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన సందర్భాలలో సిపిఆర్ ప్రక్రియ ద్వారా పేషెంట్ ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ రాజేష్, రాష్ట్ర రోడ్డు సేఫ్టీ ఆర్ఐ వైవి ప్రతాప్, ఈఏఆర్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో చోటు చేసుకుంది. కాగా తమకు న్యాయం చేయాలని కోరుతూ డ్రైవర్ కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డుపైన ఆందోళనకు దిగారు. వ్యాన్ యజమాని ఒత్తిడి కారణంగానే వాహనం ప్రమాదానికి గురి అయిందని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఓ డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలకు చెందిన ఎడవల్లి నరేష్ డీసీఎం వ్యాన్ డ్రైవర్గా ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్యం ఇంకా కుదురపడకముందే వ్యాన్ యజమాని ఒత్తిడి మేరకు కలకత్తా బయలుదేరిన నరేష్ ఆంధ్ర బార్డర్ సత్తుపల్లి వద్ద చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా కేంద్రంలో వ్యాన్ ఓనర్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చెప్యాల నుంచి జగిత్యాలకు వెళ్తుండగా దొంగలమర్రి స్టేజి వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. మృతుడి కుటుంబానికి వ్యాన్ డ్రైవర్ 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కిడ్నీ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నైన్ లాక్స్ పెట్టి నేను ఖర్చు పెట్టుకొని ఉన్నా అని చెప్పేసి తనకు చెప్పిన అంత డీటెయిల్స్ చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోలేదు. నేను వెళ్తలేనా, తను కూడా వెళ్తాడు అని అన్న తర్వాత ఒక క్లీనర్ని ఇచ్చిండు, పంపించిండు. పంపించిన తర్వాత పోయిండ్రు వచ్చిర్రు వైజాగ్ లో కొత్తపల్లిలో ఏ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏమంటారు మీరు? నేను అంటున్నా నష్టపరిహారం. నేను 15 ఇయర్స్ అవుతుంది పెళ్ళైన సంవత్సరం నుంచి నా భర్త అట్లనే ఉంది. కాకపోతే నాకేంటి, ఇద్దరు డ్రైవర్లను ఇచ్చేటోడు ఒక డ్రైవర్నే ఇచ్చిండు. అది ఇక్కడ అక్కడ నా కలకత్తా అంటే ఇద్దరు డ్రైవర్ వెళ్ళాలి, ఒకటే డ్రైవర్ని ఇచ్చిండు. దానికి బదులు నాకు న్యాయం కావాలి. మీరు ఏదైనా కానీ ఎందుకని మాట్లాడిన తర్వాత నేను ఏదైనా చెప్తానని చెప్పేసి అన్నారు. సరే అక్కడ నుంచి డెడ్ బాడీ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక సర్పంచ్ గారితో ఎంపీడీసీ గారితో మాట్లాడించిన తర్వాత తనేమన్నారనంటే నాకు ఏది అవసరం లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోరి అని చేతులు ఎత్తేసి
పెద్దపల్లి జిల్లా మంతినిలోని బీజేపీ కార్యాలయంలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, రాష్ట్ర నాయకులు సునీల్ హాజరయ్యారు. వివిధ గ్రామాలు తండాలకు చెందిన 100 యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ మాట్లాడుతూ మంతిని లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ బీజేపీ బలపడడం సంతోషకరమన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది గొప్ప నేతలు వచ్చినా ఇప్పటి వరకు మంతిని పట్టణ పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలని వారు సూచించారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో గదే చెప్తుంది. భారతీయ జనతా పార్టీకు మిగతా పార్టీలకు ఏం తేడా అంటే, ఒక పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, టిఆర్ఎస్ కానివ్వండి, చెప్పింది చేయది, చేసింది చెప్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా వారు, నా కుటుంబ సభ్యులనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా 18 గంటలు పనిచేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగురవేస్తుంది. కానీ మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళ ఉసురు ఈ ఎలక్షన్ల టీఆర్ఎస్ పార్టీకి కాదు. ఇవాళ అనేక మందికి మన రాష్ట్రంలో చూసుకున్నట్టేదంటే మొత్తం ఉన్న పైసలన్నీ తీసుకపోయి ఖజానా ఖాళీ చేసిండు కేసీఆర్. 4-4.5 లక్షల అప్పులో ఉన్న మనం, జీతాలు లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. ఉద్యోగస్తులకి 10-15 తారీఖు వరకు జీతాలు కూడా పడతలేదు. కాంట్రాక్టర్లు అయితే అడిగేటప్పుడు పాపం వాళ్ళు మొత్తం వాష్అట్ అయిపోయారు. సర్పంచులు, ఎంపీడీసీలు అనేక మంది కాంట్రాక్ట్లు చేసి ఇవాళ మొత్తం కూడా ఆత్మహత్య చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మన రాష్ట్రాన్ని కూడా ఆత్మహత్యకు తీసుకొచ్చిన పరిస్థితి ఏదైతుందో అది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, మన ప్రాంతం డెవలప్ కావాలి, మన ఎంకబడ్డ తరగతి డెవలప్ కావాలంటే డెలివరీ చేసి పేషెంట్ కడుపులోనే కాటన్ మర్చిపోయారు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. 16 నెలల క్రితం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్య అనే గర్భిణి ప్రసవించింది. అయితే సర్జరీ చేసే సమయంలో వైద్యులు పేషెంట్ పొట్టలో కాటన్ను మర్చిపోయారు. 7 ఏళ్ల తర్వాత నవ్యశ్రీకి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకుంది. డాక్టర్లు ఆమె కడుపులో కాటన్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే సర్జరీ చేసి ఆ కాటన్ను తొలగించారు. దాంట్లో గడ్డలాగా ఏర్పడుతుందని చెప్పి చెప్పి హాస్పిటల్ కనిషన్ ఇక్కడ అడ్మిట్ అయినాను సార్. చూసి ఆపరేషన్ చేసి సార్, ఆపరేషన్ చేశారు. దాని లోపల ఇట్లా కాటన్ లేక కాటన్ ఎక్కడైనా అంటే జీవితంలో అయినా కడుపు లోపల కాటన్ లేక పెట్టి మర్చిపోయింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి గజపూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు షాల్వాలతో సత్కరించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని చట్టాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మహా అద్భుతమైన ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి తోడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి మన రాష్ట్రం నుంచే అత్యున్నతమైనటువంటి గౌరవం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని కేసీఆర్ గారు నిర్ణయించడం, దాన్ని పూర్తి చేసుకోవడం, తర్వాత మొన్న 14వ తారీఖు రోజు దాన్ని పూర్తి స్థాయిలో వారి చేతుల మీదనే ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం, ఒక మహత్తరమైన కార్యక్రమం. అంటే దేశం మొత్తమే అబ్బరపడే విధంగా ఇంత పెద్ద ఎత్తైనటువంటి విగ్రహాన్ని నిర్మించుకోవడం అనేటువంటిది
తెలంగాణ రాష్ట్రం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి పుట్టింది. ప్రభుత్వాలు గొప్పగా మరి ఆలోచించినాడు, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడు, దానికి తగ్గట్టుగా మరి ఆచరించినాడు. వారికి మంచి ఫలితాలు వస్తాయనే దాంట్లో భాగంగానే వారి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఈరోజు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది దేశ ప్రజలందరికీ కూడా ఒక దిక్సూచిలాగా నిలబడతారు రేపు రానున్న కాలంలో. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ డిమాండ్ ఇప్పటికే వస్తున్నది. ఇప్పటికే మన దగ్గర వేలాది మందికి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి దళితుల ఉద్ధరణ కోసం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ హాజరయ్యారు. అంతకుముందు బీజేపీ కార్యకర్తలతో కలిసి శాస్త్రీనగర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న 15 వార్డుల్లో 17 బూత్లు 6 శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బూత్ కు ఒక అధ్యక్షుడు 31 బీజేపీ కార్యకర్తలతో బూత్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బూత్ స్థాయి కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ కొత్త ఫార్మాట్ ప్రకారంగా 31 మందిని నియమించాలని చెప్పి రాష్ట్ర పార్టీ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క బూత్ కు సంపత్ అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ మామిడి శేఖర్ గారిని నియమించడం జరిగింది. మిగతా సభ్యులందరినీ కూడా ఇక్కడ మనం నియమించడం జరుగుతుంది. కాబట్టి ఈ సుల్తానాబాద్ మండలంలో రేపు రాబోయే రోజులలో ఉన్నటువంటి బూతులన్నిటి కూడా 2-3 రోజుల్లో వేసి ఈ యొక్క కమిటీలు పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన గుర్రె మొండయ్య కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష వారి కుటుంబాన్ని పరామర్శించారు. తన వంతు సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు తోట మధుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక జూనియర్ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ బస్వరాజు సారయ్య, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరిని ప్రతి ఊరు నుండి దాదాపు 100-150 నుంచి తీసుకొచ్చి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు మరి సభ ముఖంగా తెలియజేస్తూ మరి వారందరికీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం ప్రజలకు అనేది తెలియాలి. మనం ఏం చేసాము, గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, జరగబోయేది దాని మీదనే ఇలా చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము వాళ్ళని తీసుకొచ్చి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మనం ఏం చేసినాము, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏముంది దాన్ని తెలియజెప్పడానికి మరి పెద్ద ఎత్తున. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల గ్రామంలో ఇంటింటికి సిపిఐ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారీదిన పెంచుతూ సామాన్యుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పెంచిన ధరల తగ్గింపు, కార్మికుల హక్కుల సాధన కోసం ఇంటింటికి సిపిఐ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అన్ని వర్గాల కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇలా కార్మికుల శ్రమ దోపిడీ చేయడానికి, కార్మికుల ఒక కథన ఖాళీ చేయడానికి ఇలా పట్టణం కట్టింది. ఇలా దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇలా కట్టెలపై పెడితే క్యాన్సర్ వస్తుందని గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఇలా దాని రేట్లు విచ్చలవిడి రేట్లు పెంచుతూ కార్మికుల ఒక పొట్టలు కొడుతుంది. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఇలా జిఎస్టీ పెట్టి నిత్యావసర సరుకుల ధరలు, ఇలా రేషన్ డీలర్లు రేషన్ మీద ఇచ్చే పప్పులు ఉప్పులు నిత్యావసర సరుకులు తగ్గించి, గ్యాస్ తగ్గించి, ఇలా కట్టెల పొయ్యిలు బంద్ చేసి ఇలా ఏం కొనుక్కోలేక ఏం తినలేక కార్మికులకు ఉపాధి కరువై పని దొరకక ఎంతో ఇబ్బందులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.